హాయ్ వన్ దిస్ ఈజ్ సూర్య ఈ వీడియోలోని టాలీలోని సన్ీ డెటార్స్ అండ్ సన్ీ క్రెడిటర్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందామండి అసలు సన్ీ డెప్టార్స్ అని ఎప్పుడు తీసుకుంటాము సన్ీ క్రెడిటర్స్ అని ఎప్పుడు తీసుకుంటాము అండర్ గ్రూప్స్ అనేది అవి వేటికి సంబంధించినవి అనేవి ఈ వీడియోలో చూద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక త్రీ స్టేట్మెంట్స్ తీసుకున్నాను నెంబర్ వన్ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రాజు ఫర్ క్యాష్ నెంబర్ టూ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ రాజు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఫర్ క్యాష్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ రాజు ఫర్ క్యాష్ అన్నామనుకోండి మనం రాజు నుంచి గూడ్స్ అనేవి పర్చేజ్ చేసాము అంటే మనకి ఏమొస్తుందండి గూడ్స్ వస్తుంది అంటే మనం ఏమైతే పర్చేజ్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ పర్చేజ్ చేస్తే కంప్యూటర్ వస్తుంది మనకి సో డెబిట్ సైడ్ ఏమొస్తుంది అంటే పర్చేజ్ అకౌంట్స్ పర్చేజ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ ఏమొస్తుంది అంటే క్యాష్ మనం పర్చేజ్ చేసాము క్యాష్ అనేది రాజుకి ఇచ్చేసాము అది ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ మీరు చూస్తే ఇక్కడ గూడ్స్ పర్చేజ్ ఫ్రమ్ రాజు అంతే క్యాష్ గురించి ఇక్కడ మనకి క్లారిటీ లేదండి అంటే క్యాష్ మనం ఇవ్వలేదు క్రెడిట్ గా మనం గూడ్స్ అనేది పర్చేజ్ చేసాము అని మీనింగ్ అండి సో ఇక్కడ మనం పర్చేజ్ అకౌంట్ ఇస్తే క్యాష్ ఇవ్వాలి ఇస్తే ఎవరికి ఇవ్వాలి మనం క్యాష్ అనేది రాజు అనే పర్సన్ కి ఇవ్వాలి కాబట్టి రాజు అనే పర్సన్ ని రాసుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనం పై స్టేట్మెంట్ కి ఫస్ట్ స్టేట్మెంట్ కి మనం అండర్ గ్రూప్స్ అనేది ఎంట్రీస్ రాసి లెగ్జర్స్ అనేది క్రియేట్ చేసేటప్పుడు పర్చేజ్ కి అండర్ గ్రూప్ ఏమి ఇస్తామండి మనం పర్చేజ్ అకౌంట్ అని ఇస్తాము క్యాష్ కి క్యాష్ అకౌంట్ డిఫాల్ట్ గా ఉంటుంది మనకి అలాగే ఇక్కడ నెంబర్ టూ పాయింట్కి వస్తే ఈ పర్చేజ్ కి పర్చేజ్ అకౌంట్ అండర్ గ్రూప్ అనేది మరి రాజుకి ఏమి ఇవ్వాలి అంటే ఈ రాజు ఎట్ సైడ్ ఉన్నాడండి డెబిట్ సైడ్ ఉన్నాడా క్రెడిట్ సైడ్ తీసుకున్నాము మనం క్రెడిట్ సైడ్ తీసుకున్నాము కాబట్టి ఈ రాజు అనే పర్సన్ కి అండర్ గ్రూప్ అనేది మనం సండ్రి క్రెడిటర్స్ కింద సండ్రి క్రెడిటర్స్ ఓకేనండి అలా తీసుకుంటాము అలాగే మీరు ఇక్కడ సోల్డ్ గుడ్స్ టు కిరణ్ మనం గూడ్స్ అనేవి సేల్ చేసాము ఎవరికి సేల్ చేస్తాము కిరణ్కి సేల్ చేసాము కిరణ్ మనకి అమౌంట్ ఇచ్చాడా ఇస్తే ఫర్ క్యాష్ అని వస్తుందండి స్టేట్మెంట్లు కిరణ్ మనకి అమౌంట్ ఇవ్వలేదు మనం సేల్ చేసాము తను ఎప్పుడో అమౌంట్ ఇస్తాడు సో నార్మల్గా క్యాష్ ఇస్తే క్యాష్ అకౌంట్ సేల్స్ అకౌంట్ అని రాస్తాం క్యాష్ అకౌంట్ సేల్స్ అకౌంట్ మరి క్యాష్ ఇవ్వలేదు కదా మనకి ఇస్తే ఎవరివ్వాలి క్యాష్ కిరణ్ అనే పర్సన్ ఇవ్వాలి కాబట్టి కిరణ్ అకౌంట్ సేల్స్ అకౌంట్ మరి ఇక్కడ మీకు కిరణ్ కి గ్రూప్ ఏమొస్తుంది అంటే కిరణ్ ఎటు సైడ్ ఉన్నాడని మనకి డెబిట్ సైడ్ తీసుకున్నాము కాబట్టి సండ్రి డెబిటర్స్ సండ్రి డెబిటర్స్ అని వస్తుంది మీరు ఒకటి క్లియర్ గా గుర్తించుకోండి పర్చేజెస్ ఎంట్రీ రాసినప్పుడు మనం ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు వచ్చే ఎంట్రీ రాసినప్పుడు అక్కడ ఒక పర్సన్ నేమ్ వస్తే తనని సండ్రి క్రెడిటర్స్ కింద తీసుకుంటాము సేల్ చేసేటప్పుడు మనం ఎవరికైనా సేల్ చేసి తన మనకి అమౌంట్ ఇవ్వకపోతే తను ఎప్పుడో ఇస్తాడు ఫ్యూచర్ లో అనుకున్నప్పుడు తనకి అండర్ రూప్ అనేది సండ్రీ డెబిటర్స్ అనేది వస్తుంది ఇక్కడ మీరు ఒకటి ఆలోచిస్తే సెకండ్ పాయింట్ లో రాజు అనే పర్సన్కి కి మనం క్యాష్ ఇవ్వాలి సెకండ్ పాయింట్ లో రాజు అనే పర్సన్ కి మనం క్యాష్ ఇవ్వాలి కాబట్టి మనకు అది ఏంటంటే మనం ఎవరికైనా అప్పుంటే కరెంట్ లైబలిటీ అంటే సండ్రి క్రెడిటర్స్ ఈక్వల్ టు లైబలిటీస్ కరెంట్ లైబలిటీస్ అండి అలాగే ఇక్కడ కిరణ్ అనే పర్సన్ ఇవ్వాలి అమౌంట్ కిరణ్ అనే పర్సన్ ఎవరికి ఇవ్వాలి మనకివ్వాలి సో ఇక్కడ కిరణ్ అనే పర్సన్ మనకి అమౌంట్ ఇవ్వాలి అంటే మనకి ఇది ఎసెట్స్ ఏం ఎసెట్స్ అండి కరెంట్ ఎసెట్స్ ఫిక్స్డ్ ఎసెట్ కాదండి కరెంట్ ఎసెట్స్ సో మనకి సండ్రి డెటార్స్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ లో మనం తీసుకుంటామండి ఓకేనండి క్లియర్ అండి మీకు ఒకసారి మీరు ఇక్కడ చూడండి సండ్రి డేటాస్ అంటే డెఫినేషన్ చూసుకోండి ఇక్కడ మీరు అది ఈక్వల్ టు మనకి సనరీ డెబిటర్స్ అంటే ఎసెట్స్ అండి కరెంట్ ఎసెట్స్ అండి మనకి అది అలాగే మీరు సండ్రి క్రెడిటర్స్ అంటే ఈక్వల్ టు కరెంట్ లయబిలిటీ సన్ీ క్రెడిటర్స్ అని ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళకి మనం అమౌంట్ ఇవ్వాలి సన్ డెబిటర్స్ ఉన్నారు అంటే వాళ్ళు మనకి అమౌంట్ ఇవ్వాలి ఇదండి క్లియర్ గా సండ్రి క్రెడిటర్స్ అండ్ సన్ీ డెటార్స్ కి డిఫరెన్స్ అండి అలాగే మీరు ఇక్కడ మీనింగ్ చూడండి రెండిట్లకి సేమ్ అదేనండి మీనింగు అలాగే సన్ీ డెబిటర్స్ ఆర్ అకౌంట్ రిసీవబుల్ ఫామ్ అంటే మనకు వచ్చేది అకౌంట్ రిసీవబుల్ ఫామ్ సండ్రి క్రెడిటర్స్ ఆర్ అకౌంట్ పేబుల్ ఫామ్ సెంట్రీ క్రెడిటర్స్ ఆర్ అకౌంట్ పేబుల్ ఫార్మ్ సెంట్రీ క్రెడిటర్స్ మనం ఎప్పుడు అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది సెంట్రీ డెటర్స్ అంటే వాళ్ళు మనకి అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది అలాగే ఈ కేటగిరీ కూడా అంతే సెంట్రీ డెబిటర్స్ అనేది ఎసెట్ కేటగిరీలోకి వస్తుంది సెంట్రీ క్రెడిటర్స్ అనేది లైబిలిటీ కేటగిరీలోకి వస్తుంది అలాగే డిస్కౌంట్ ఏదైనా వస్తే మాత్రం అది డెబిటర్స్ అప్లికేబుల్ అవుతుంది సెంట్రీ డెబిటర్స్ కి డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది కానీ ఆ డిస్కౌంట్ అనేది క్రెడిటర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటాము ఓకేనండి ఈ పదం మీకు సండ్రి డెప్టర్స్ అనే పదం డెబేరీ అంటే దీనికి ఓ అని మీనింగ్ అండి ఇది దీనికి తెలుగు మీనింగ్ రుణపడి అనుకుంటా అలాగే మీకు క్రెడిటం నుంచి పదం అనేది వచ్చిందండి దీనికి మనకి టూ లోన్ అనేది మీనింగ్ అనేది మనకి ఇంగ్లీష్లో వస్తుందండి ఇదండి సండ్రి డెప్టర్స్కి సండ్రి క్రెడిటర్స్కి డిఫరెన్స్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను మిస్టర్ సూర్య స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ సూర్య అనే పర్సను వన్ ల్యాక్ పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు సూర్య అనే పర్సన్ వన్ ల్యాక్ పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు మరి ఇక్కడ ఎంట్రీ ఎలా రాయాలి సూర్య అనే పర్సన్ వన్ ల్యాక్ పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశాడు తిన బిజినెస్ స్టార్ట్ చేశాడు కానీ ఇతని నుంచి క్యాష్ అనేది వెళ్ళిపోయిందండి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ఎంట్రీ ఎలా రాసుకుంటామండి మనం క్యాష్ అకౌంట్ క్యాష్ అకౌంట్ యాక్చువల్లీ క్యాష్ ఖర్చు అయ్యకపోతే మనం ఏదైనా కంప్యూటర్ కొన్నాం అనుకోండి క్యాష్ మనం పే చేస్తాం కాబట్టి క్యాష్ క్రెడిట్ సైడ్ రాస్తాము కానీ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేశాడు అంటే పెట్టుబడి రూపంలో బిజినెస్ రూపంలో తన అమౌంట్ తన దగ్గరే ఉంది కాబట్టి క్యాష్ అనేది డెబిట్ సైడ్ రాసుకుంటాము క్యాష్ అకౌంట్ యాక్చువల్లీ అది పెట్టుబడి కాబట్టి క్యాపిటల్ అని రాస్తాము ఓకేనండి క్యాపిటల్ అని రావచ్చు సూర్య అని రావచ్చు మరి ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మరి ఇక్కడ సూర్య అనే పర్సన్ నేను క్రెడిట్ సైడ్ రాశాను కాబట్టి దీనికి ఆండర్ గ్రూప్ సండ్రి క్రెడిటర్స్ ఇవ్వాలా అని ఇది ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన స్టేట్మెంట్ అండి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించిన స్టేట్మెంట్స్ లో ఎవరైతే క్యాష్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారో వాళ్ళకి అండర్ గ్రూప్ అనేది క్యాపిటల్ అని వస్తుంది అండర్ గ్రూప్ అనేది క్యాపిటల్ అని వస్తుందండి ఇది మీకు డిఫరెన్స్ అండి మనం దేనికి క్యాష్ మనం పర్చేజెస్ కి సేల్స్ కి అలాగే మనం క్యాష్ ఎవరికైనా పే చేసినా క్యాష్ రిసీవ్ చేసుకున్నా అప్పుడు మనకు వచ్చే నేమ్స్ కి మాత్రమే అండర్ బ్రూప్ సండ్రీ డేటార్స్ సెంట్రీ గా మనం ట్యాలీలో తీసుకుంటామండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మాత్రం వాళ్ళకి అండర్ గ్రూప్ క్యాపిటల్ అకౌంట్ అని ఇస్తామండి ఓకేనండి ఇదండి సెంట్రీ డెప్టర్స్ కి సెంట్రీ క్రెడిటర్స్ కి క్లియర్గా మీనింగ్ అండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్